టీడీపీ నుంచి వైసీపీకి 26వ వార్డు సంబంధించి కౌన్సిలర్ గంగినేని పద్మావతి గారు, అదేవిధంగా ఒక పత్రికాగా వెంకటేశ్వర గారు, అదేవిధంగా 26వ వార్డు 29వ వార్డు 31వ వార్డుకి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు టీడీపీ నుంచి వైసీపీకి ఒక అద్భుతంగా జాయిన్ అవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఈ అవినీతి పాలన పోవాలని ఈరోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున కావచ్చు, పట్టణం కావచ్చు, అన్ని మండలాలు కూడా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. నేను పార్టీలో చేరి వచ్చిన తర్వాత ఒకచోట అందరినీ ఒకచోట సమావేశ భోగోలు కానీ మాకున్న సంబంధించిన కావలి టౌన్లో కానీ అందరినీ ఒకచోట పెట్టాలనుకున్నాం. ఎన్నికల సమయం కాబట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారితో మాకు సంబంధించిన గ్రామాల్లో కానీ మాకు సంబంధించిన వార్డుల్లో కానీ వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరుస్తూ వస్తున్నాం. ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా ఈనాడు చేరికల్లో 26వ వార్డు మా సోదరి గంగినేని పద్మావతి గారు, వారి భర్త గారైన గంగినేని వెంకటేశ్వర నాయుడు గారు, అదేవిధంగా 29వ వార్డు ప్రధాన కార్యదర్శి శ్రీ బాబు గారు, అదే వారి అనుచరులు, అదేవిధంగా 31వ వార్డు నుంచి కాండ్ర గంగినాయుడు గారు, కొండపనాయుడు గారు వారి అనుచరులు, కుంకు సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంచుమించుగా ఈ మాకు ఉన్న శ్రేయాభిలాషులు అభిమానులు అందరినీ కూడా ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రతాపరెడ్డి గారి మంచితనానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయనకి ఒక మంచి పేరు ఉండటం, ఈరోజు ఒక మామూలుగా శాసనసభ్యుడిగా ఈరోజు అంతకుముందు గతంలో శాసనసభ్యుడిని చూసాం, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ మీద గందరగోళం చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వం, ఆయన గుణం, ఈరోజు ఎన్నో గొడవలు జరిగి ఉండే ఈ 5 సంవత్సరాల్లో చేసింది. ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఒక గుర్తించిన తర్వాత ప్రోటోకాల్ అనేది ఆయనకి ప్రధానమైన ఫస్ట్ సూచికగా ఉండే ఆయన్ని పక్కన పెట్టి ఒక ప్రజాశక్తి వెనకబెట్టినప్పుడు వాళ్ళు ఓడిపోయినా కానీ ఇంచుమించుగా వాళ్లే పెత్తనం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు దోచుకున్నారు భూములు కానీ, అదేవిధంగా కమిషన్ల రూపంలో డబ్బులు కానీ ఎంతో నిధుల్ని దోచేసి కావలి నియోజకవర్గాన్ని ఈరోజు మళ్ళీ పారిపోయి ఈరోజు మొట్టమొదటి జిల్లాలో మేము మొదటి సీటు కావలి నియోజకవర్గంలో గెలుస్తామని చెప్పి చెప్తా వచ్చారు. ఈరోజు ఆఖరికి పోయారు. ఆ పరిస్థితులు ప్రజలన్నీ గమనించి ప్రజలు తిప్పికొట్టి ఈరోజు ప్రతాపరెడ్డి గారు మన కావలి వాసి, ఆయన కావలిలో నిత్యం ఉండి ఆయన జనాలతో మమేకమై ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా ఒక గర్వం లేకుండా వ్యక్తిగా ఒక మంచి పేరుండి ఎక్కడ కూడా గతంలో కొండపనాయుడు గారు, యానాదిరెడ్డి గారు చేసిన ఆ సంస్కృతిని మళ్ళా మన ప్రతాపరెడ్డి గారు సారథ్యం వహిస్తూ ఉన్నారు. ఆయనకి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వెన్నంటి ఉండి ఆయన గెలుపు కానీ ఆయనకి తోడు ఉండి మా ఏరియాల్లో మాకు సంబంధించిన గ్రామాల్లో కూడా ఆయనకి పట్టుగా నిలబడి ఆయన్ని సారథ్యం వహించేదానికి మేమందరం కూడా తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 26, 29, 31 మా తరపున చేరిన అందరికి కూడా ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో సందర్భాల్లో ఏ సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్ళి వారికి దగ్గరగా ఉండే ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.